ఉద్యోగుల కోసం పన్నెండవ పిఆర్సి కమిటీ సిఎస్ను కోరిన ఏపీఎన్జిఓల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావాలని ఏపీఎన్జిఓల సంఘం ఏపీజీఎస్సీ కోరింది ఈ మేరకు సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గారిని అయితే కలిసి వినతపత్రం అందజేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ త్వరలో పిఆర్సీ కమిటీ వేస్తామని సిఎస్ చెప్పినట్టు పేర్కొన్నారు ఉద్యోగుల సరెండర్ లీవుల గురించి ప్రస్తావించగా పోలీసు ఉద్యోగులకు సంబంధించి ఐదు వందల యాభై నాలుగు కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు మిగిలిన ఉద్యోగుల ఖాతాలో కూడా త్వరలో జమ చేస్తామని అయితే తెలిపినట్లు చెప్పారు డిఏ బకాయిలను షెడ్యూల్ ప్రకారం ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు ఆర్డీఓలో అదేవిధంగా ఈ ఎన్ఎంయులో అదేవిధంగా ఈయులకు గుర్తింపు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు సో మొత్తమైన ఏపీటీఎఫ్ రెండు వందల యాభై ఏడు సంఘానికి ప్రభుత్వ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత ఇవ్వాలని నాన్ టీచింగ్ ఉద్యోగుల పదవీ రైనా వయసును పెంచడం తదితర తదితరుల గురించి ప్రస్తావించగా పైన కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తం మీద పీఆర్సీకి సంబంధించి పన్నెండు పీఆర్సీకి సంబంధించి కమిటీని అయితే నియమిస్తామని చెప్పి ఈయనైతే తెలియజేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి